హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది వెజ్ బిర్యానీ. దానికి కావలసిన పదార్థాలు చూసుకుందాం. ఒక క్యారెట్, 3 రెమ్మల కరివేపాకు, 2 టమాటాలు, ఒక మీడియం సైజు, 1 ఉల్లిగడ్డ, 6-7 మిరపకాయలు, మళ్ళీ 8 బీన్స్, మళ్ళీ కొద్దిగా కొత్తిమీర. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న ఈ వెజిటేబుల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా కోసుకొని తరుక్కొని పెట్టుకోవాలి. ఫస్ట్గా ఉల్లిగడ్డను కోసుకున్నాను. తర్వాత క్యారెట్ని తొక్కలుగా తీసుకొని మంచిగా పీలాప్ చేసి కోసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఒకటే సైజుగా కోసుకొని పెట్టుకోవాలి. ఒకటి చిన్నది పెద్దదిగా కట్ చేసుకోవద్దు. సేమ్ సైజులో కట్ చేసుకుంటే ఉడికేటప్పుడు కొద్దిగా కరెక్ట్గా ఉడుకుతాయి. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో రైస్ తీసుకోవాలి. నేనైతే మామూలుగా సన్న బియ్యాన్ని తీసుకున్నాను. 1.5 గ్లాస్ తీసుకున్నాను. 2 టైమ్స్ బాగా కడుక్కొని పెట్టుకొని దానికి కావలసిన నీళ్ళు పోసుకున్నాను. 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్. మళ్ళీ వెజిటేబుల్ ఉన్నాయి కాబట్టి 1/2 గ్లాస్ ఎక్కువ పోసుకున్నాను. 3.5 గ్లాసెస్ పోసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. దాంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, లవంగాలు, ఇలాచీలు ఇవి వేసుకోవాలి. మసాలాకి కావలసిన దినుసులు వేసుకొని తర్వాత కొద్దిగా కలుపుకొని తర్వాత మిరపకాయలు తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఉల్లిగడ్డ వేసుకొని కొద్దిగా ఫ్రై కొద్దిగా కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యారెట్ని, బీన్స్ని అన్నిటిని వేసి కలుపుకోవాలి. మొత్తం ఫ్రై కాకుండా మీడియం ఫ్రైలోనే వేసుకున్నాను. అన్నీ వెంటనే వేసుకొని కలుపుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ టమాటాలు వేసుకోవాలి. మరి ఇంకొకసారి కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని మరి ఇంకోసారి కలుపుకొని పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిసేపటి తర్వాత మూత తీసి కారం వేసుకొని మరి ఇంకోసారి కలుపుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి 1-2 మినిట్స్ వరకు. ఇక్కడ నేను రైస్లో ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. నేను దాంట్లో కూడా వెజిటేబుల్లో కూడా వేసుకున్నాను. దాంట్లో కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను తగినంత. ఆ వెజిటేబుల్ 50% ఉరికిన తర్వాత ఇది తీసేసుకొని రైస్లో వేసుకోవాలి. రైస్ కుక్కర్లో వేసేసుకొని కలుపుకోవాలి. వెజిటేబుల్ని మొత్తం మంచిగా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకొని ఫిక్స్ చేసేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ గ్యాస్ పైన పెట్టలేను. నేను రైస్ కుక్కర్లోనే పెట్టాను. పెట్టిన తర్వాత 5-10 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరి ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది ఇంట్లోనే సింపుల్ రెసిపీస్తోనే చేసుకున్నాము. ఉన్న వెజిటేబుల్తోనే చేసుకున్నాము. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.